లోపల పట్టినటువంటి అసూయ ఆమె చేత ఆ మాటలు పలికించింది. తన బిడ్డల దగ్గరకు వెళ్ళి పనికి మాలిన మాటలు తల్లి ఎప్పుడు చెప్పినా చిట్ట చివరికి ఏమవుతుందో తెలుసా? కట్టి కుడిపేస్తుంది. నేను కొన్ని ఇళ్లలో వింటుంటాను, నువ్వు పెద్దవాడివైన తర్వాత నీ మేనమామని చెప్పు తీసి కొట్టాలంటుంటుంది ఒక్క కక్క చెల్లెలు. ఆవిడికేదో కోపం వచ్చింది. నేను ఒకసారి కాశీక్షేత్రంలో విన్నాను ఈ మాట. ఒక ఆవిడ మాట్లాడుతుంటే, తెల్లబోయి నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావమ్మా, పిల్లలకి నువ్వు చెప్పుకోవలసింది నీతేదే, నీ తోడ పుట్టినవాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తాముద్దు తాను అబ్బాయి. ఇవాళ నీకు నీ అన్నదమ్ముడికి ఏదో చిన్న మాట పట్టిన పొచ్చి ఉండొచ్చు, దానికి నీ కొడుక్కి నువ్వు నేర్పే మాటదే, నీ కొడుక్కి నువ్వు నూరిపోసేదే. నీ కొడుక్కి పాతికేళ్లు వచ్చేటప్పటికి నీ అన్నదమ్ముడికి 60 ఏళ్ల వయస్సు వస్తుంది. 60 ఏళ్ల వయస్సు వచ్చేసి షష్ఠి పూర్తికి దగ్గర పడిపోయినటువంటి పెద్దవాణ్ణి మేనల్లుడు వెళ్లి నిజంగా నువ్వు చేస్తున్న దుర్బోధలు వాడి మనసుకు పట్టి వాడు చెప్పుచ్చు కొడితే నీ వంశం కాలిపోతుంది. మేనమామ పూజనీయుడు, తప్పు చేసినా నాన్న మేనమామకి నమస్కారం పెట్టి వెళ్ళిపో, మామయ్య ఆశీర్వచనమే. ఒకవేళ మామయ్య ఏదైనా అన్నా నీకు ఆశీర్వచనం, తప్పు మేనమామలు అలాకూడదు. మేనమామయందు తప్పులు ఇచ్చే అధికారం నీకు లేదు, నువ్వెవరి ఆయన ఎందు ఎంచడానికి, తప్పలా చెప్పకూడదు అని చెప్పడం మానేసి తన అన్నదమ్ముడి మీద కోపం తన బిడ్డలకి నేర్పితే ఆఖరికి వచ్చేటప్పటికి జరిగేదేంటి? వాడికి మేనమామని కొట్టడం ఒకటే రావడం కాదు, మేనమామని కొట్టక ముందు చాలా మందిని కొట్టి ఈ తల్లి వెళ్లి బెయిల్ ఇచ్చి కొడుకుని జైల్లోంచి తెచ్చుకోవాల్సిన రోజు వస్తుంది. రాదు, నువ్వు నేర్పిన విషయం ఎక్కడికి పోతుంది? అందున మీకు నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. మీరు గౌరవోపాఖ్యానంలోనే ఒక గొప్ప ధర్మరహస్యాన్ని వింటారు. అమ్మ ఏం చేస్తుంటే పిల్లలు వెనక అది చేస్తారు, మీరు గమనించండి. పిల్లలకుండే లక్షణం ఏంటంటే అమ్మ ఏం చేస్తే అది చేస్తారు. అమ్మ చీర కట్టుకుంటుంది అనుకోండి, వాడు మగపిల్లాడమనివ్వండి ఆడపిల్లమనివ్వండి, వాడికి ఏం తెలియదు, వాడు ఆ చీర ఇలా కట్టుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మ గరిటెలు అవి పెట్టి వంట చేసుకుంటే వాడు వంటింట్లోనే ఆడుకుంటూ వంకాయలు బెండకాయలు బీరకాయలు పట్టుకుంటాడు. అమ్మ ఎక్కడికన్నా వెళుతుంటే అమ్మ నేను నీతో వచ్చేస్తానని వెంటపడతాడు. అమ్మ కాసేపు కనపడకపోతే అమ్మా అని ఏడుస్తాడు. అమ్మ ఏం చేస్తోందో అదే వాడు చేస్తాడు తప్ప అసలు అమ్మని విడిచి ఇంకొకటి చేద్దామని పిల్లలు అనుకోరు. వాడికి సినిమా అర్థమైందా అర్థం లేదా వేరు విషయం, కానీ వాడు అమ్మతో సినిమాకి వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లలతో పిల్లలకుండే లక్షణం ఏమిటంటే వాళ్ళకి సమస్తమైన సుఖము అమ్మయే, వాళ్ళ అమ్మ అనుకరిస్తారు. పైగా కోటి మంది చెప్పిన మాట ఒకెత్తు, అమ్మ చెప్పిన మాట ఒక్కటి ఒకెత్తు. మీరు ఎప్పుడైనా పిల్లల్ని గమనించండి, మీరు 1000 మాటలు భారతమాతకు జయజయలు అని చెప్పారనుకోండి, వాడికి అమ్మ ఏం దిక్కుమాలిన దేశం రా, నువ్వు ఇండియాలో ఉండకూడదు రా, నువ్వు అమెరికా వెళ్ళిపోవాలరా, ఏం అమెరికా రా, ఏమి గొప్ప దేశం రా, చిచి ఏం దేశం రా అని నేర్పింది అనుకోండి అమ్మ, వాడొక్క నాటికి భారతమాతకు జయజయలు అండు, చిచి ఏం దేశం అంటారు వాడు. అమ్మ కోటి మంది వచ్చి అమెరికా సుసంపన్నమైన దేశం అక్కడికి వెళ్ళిపోరా, అక్కడ బతకాలి రాని కోటి మంది చెప్పనివ్వండి, ఎందుకురా నీకు అమెరికా. ఈ దేశం, ఈ జాతి, ఈ గంగ, ఈ నీరు, ఈ ఆవులు, ఈ దూడలు, ఈ పౌర్ణమి, ఈ చంద్రుడు, ఈ కొండలు, ఈ ఇల్లు, ఈ అనుబంధాలు నీకు వస్తాయిరా అందనుకోండి, కోటి మంది చెప్పనివ్వండి, నాకెందుకండి అమెరికా అంటాడు. అమ్మ చెప్పినదేదో అదే బుర్రకెక్కుతుంది, అంతే ధర్మశాస్త్రం. అందుకే తల్లి బిడ్డలకి చెప్పేటప్పుడు చాలా పరిణతితో చెప్పవలసి ఉంటుంది. మీరందుకే లోకంలో చూడండి, నేను చెప్పే మాటలు పరమ యథార్థాలు మాట్లాడుతున్నాను, ఉబుసుపోని మాటలు నేను మాట్లాడటం. కొడుకు ఎంత సంతోషంగా ఉన్నా తల్లి గభాలను ఏడిచేసింది అనుకోండి, పిల్లాడి మనసు అతలాకుతలం అయిపోతుందండి, కదిలిపోతుందంటే పిల్లాడి మనసు. అమ్మ అమ్మే, అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ ప్రత్యేకించి చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవి హత్తుకుంటాయి. నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, తండ్రి మీద శత్రుత్వం కూడా పిల్లలకు వస్తుంది అమ్మ వేరుగా మాట్లాడితే. నీ నాన్న వల్ల నేను సుఖపడిందేముందిరా, నీ నాన్న వల్ల నేను సుఖపడిందేముందిరా అని అమ్మ 100 మాటలు అందనుకోండి, నాన్నగారు పనికి మాలిన వాడు అన్న భావన కూడా వస్తుంది పిల్లలకి. నేను పరమ యథార్థం చెప్తున్నాను మీకు. గరుడోపాఖ్యానంలో ఈ సత్యాలన్నింటినీ నాన్నయ్య గారు ఆవిష్కరిస్తారు.
అందుకే అందరికన్నా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవలసింది ఎవరు అంటే తల్లి.